నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్యలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డిపై డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూలవర్షం కురిపిస్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి మాట్లాడారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంకు అనూహ్య స్పందన వస్తుందన్నారు. ఈ కష్టకాలంలో నాకు అండగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు వయసు ఉండే ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నా తల్లి, నా తండ్రి వయసుండే వారికి పాదాభివందనం చేస్తున్నానన్నారు. ఎమ్మెల్యే అంటే మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిలాగా ఉండాలి అనే విధంగా సగర్వంగా చెప్పుకునేలా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి, అరవ శ్రీనివాసులు, క్లస్టర్ ఇన్ఛార్జి కనపర్తి గంగాధర్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ జలదంకి సుధాకర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సైకిల్ గుర్తు పెట్టుకుని, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టుకుని ఈ డివిజన్ రావటం ఇదే మొట్టమొదటిసారమ్మా. సాధారణంగా నాకు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం ప్రారంభించాలంటే నా కన్న తల్లి కాళ్లకు దండం పెట్టి ఆ తర్వాత ఆ దేవుడికి దండం పెట్టి ఆ కరెక్షన్ రాయాలంటే మొట్టమొదటగా స్కూల్కి వెళ్ళాలంటే నా కన్న తల్లి కాళ్ళకు దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టి వెళ్ళే అలవాటు నాకు. అదే అలవాటు రాజకీయాల్లో కూడా కొనసాగింది. ఎందుకని చెప్తున్నానంటే మా ఈ ప్రపంచంలో కన్న తల్లి కంటే ఎక్కువ ఎవరూ లేరు. కన్న తల్లి తాను ఇబ్బందులు ఉన్నా తన కడుపు ఆకలితో ఉన్న కాళ్ళకు దండం పెడతారో వాళ్ళు 1000 దేవాలయాలు, 1000 దర్గాలు, 1000 మసీదులు, 1000 చర్చిలు తిరిగితే ఎంత పుణ్యం వస్తుందో కన్న తల్లి కాళ్ళకి దండం పెట్టే వాళ్ళకి అంత పుణ్యం వస్తుంది. ఆ కన్న తల్లి ఆశీస్సులు ఆ బిడ్డను కాపాడుతాయని బలంగా నమ్మే వ్యక్తి నేను. అందుకే రాజకీయాల్లో కూడా ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు గతంలో నేను ఎమ్మెల్యే కాకముందు అమ్మా నా పేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అన్నా నా పేరు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మిమ్మల్ని పరిచయం చేసుకునేటప్పుడు 1-3 సార్లు ఆ కార్యక్రమాలు చేపట్టినప్పుడు నామినేషన్లప్పుడు ప్రతిసారి కూడా మొట్టమొదటగా నా కన్న తల్లి కాళ్ళకే దండం పెట్టి ఆ తర్వాత దేవుడికి దండం పెట్టి వెళ్ళేవాడిని. కనిపించిన ఈనాడు నేను తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని సైకిల్ గుర్తు మీద మీ ప్రాంతానికి వచ్చేటప్పుడు నా కన్న తల్లి ఫోటో కాళ్ళకి దండం పెట్టి ఆ దేవుడికి దండం పెట్టుకుని ఆ తర్వాత మీ నాయకులను అడిగాను. మొట్టమొదటగా మీ డివిజన్కు వచ్చేటప్పుడు మహిళలతో నా కార్యక్రమం ఉండాలా, అక్క చెల్లెళ్ళ అమ్మల పిన్నమ్మల పెద్దమ్మల ఆశీర్వాదాలు కావాలంటే వాళ్ళు అంగీకరించారు, వాళ్ళకి మీరందరూ సహకరించారు. ఈ కష్టాల్లో నేనున్న వేళ, అధికారంలో నేను లేని వేళ ఇంత పెద్ద ఎత్తున నాకు అండగా విచ్చేసిన దానికి అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాళ్ళకి చేతులు జోడించి నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకు దండం పెట్టి మీ అందరికి కూడా సవినయంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏం తల్లి, ధరలనే పెరిగిపోయినాయి, అందరూ బాగుంటారు కదమ్మా, ధరలన్నీ పెరిగిపోయినాయి అంతే కదా తల్లి. కూరగాయల ధరలు అట్టుంటే ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం అయ్యోన ఓటంగా ఉండే తల్లి. గతంలో జేబీలో డబ్బులు వేసుకోకపోతే సంచి నిండా సరుకులు వచ్చేదమ్మా, ఇప్పుడు సంచి నిండా సరుకులు రావాలంటే 4 జేబుల్లో డబ్బులను వేసుకుపోవాలా లేదా సంచి నిండా డబ్బులను తీసుకుపోవాలా? ఇక కూరగాయలు తల్లి, నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు 2000, సంతోషం తల్లి. పాత రోజుల్లో అమ్మ పెద్దమ్మ, పాత రోజుల్లో కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టి, తెలుసో తెలియకో మనం కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టాయి. ఇప్పుడు షాక్ కొట్టాలంటే కరెంటు తీగలు పట్టుకోవాలా? నెల నెల వచ్చే మన జగనన్న మనకు పంపించే కరెంటు బిల్లులు కానీ చూస్తే గుండె దడదడా 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 అంట చేతులు షాక్ కొట్టే పరిస్థితి తల్లి. ఇది ఇట్టుంటే అమ్మా గ్యాస్ ఎట్టం తల్లి, ఎంతమ్మా గ్యాసా? బంగారు తల్లి గ్యాస్ ఎంత? 1300. ఏం తల్లి, కేంద్రం ఏదో రుణాలు తగ్గిస్తుందంట, అది కూడా కొంతమందికేనంట, అది వస్తుందో లేదో తెలియదు. ఈ 4 సంవత్సరాల 7 నెలలు మాత్రం మనం ఈ బిల్లులు కట్టాం, ఇప్పుడే రుణాలు తగ్గిస్తున్నారంట. చాలా తగ్గుతాయి, కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుతో ఏదైతే వీళ్ళు పథకాలు పెరిగేశారో
వాళ్ళందరికీ పథకాలు వస్తాయి. అన్నిటికి మించి తల్లి చెత్త మీద పొన్నేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడ ఉందా తల్లి? మన ఇంటి పొన్ను కడతాం, దేనికి కడతాం అమ్మా? చెత్త లేకుండా జీమని, కాలువ కట్టమని, రోడ్డు ఇమని, అలాంటిది అదేది సంబంధం లేకుండా చెత్త మీద పొన్నేసిన ప్రభుత్వం, చెత్త మీద పొన్నేసి మనకు డబ్బులు దండే ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్తున్నాను తల్లి. ఇకపోతే అమ్మా చదువుకున్న బిడ్డలు ఈరోజమ్మా గల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా మీ మధ్యలో వస్తానమ్మా, మళ్ళీ నన్ను నిలదీయండి. నేను చెప్పిన మాటల్లో 100% నిజాలుంటే మీరు నాకు సహాయం చేయాలమ్మా. మీరు చేయాల్సిన సహాయం జెండాలు పట్టుకోబడలే, ఈదుల్లోకి రాబడలే, మీ సమయం వృధా చేసుకోబడలే. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఎదురింటోళ్ళకి, పక్కింటోళ్ళకి, ముందింటోళ్ళకి, పైనింటోళ్ళకి, పక్కీదోళ్ళకి, తెలిసిన వాళ్ళకి, బంధుమిత్రులకి, లేదా పెళ్లిళ్ళు పోతూ ఉంటారు, గృహప్రవేశాలు పోతూ ఉంటారు, అశుభ కార్యక్రమాలు పోతూ ఉంటారు, 10 మంది బంధువులు స్నేహితులు ఉంటారు, వారందరి వద్ద చర్చకు పెట్టండి అమ్మా. ఈ ధరల మీద, కరెంటు ఛార్జీల మీద, గ్యాసు మీద, బిడ్డలకు ఉద్యోగాలు లేనిదని మీద, వీటన్నిటి మీద కూడా ఒక చర్చ పెట్టి అందరికీ ఒక మాట చెప్పండి అమ్మా. మనం సైకిల్ గుర్తు కొట్టేసుకుందాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం, అభివృద్ధి సంక్షేమం జరుగుతుందని చెప్తూ చిట్ట చివరగా మీ ఎమ్మెల్యేగా ఒక మాట తల్లి, నేను మీ వద్దకి 13 సంవత్సరాల ముందు ఓ రాజకీయ కార్యకర్తగా వచ్చానమ్మా. అమ్మా నా పేరు కోటమిరెడ్డి సుధారెడ్డి, అన్నా నా పేరు కోటమిరెడ్డి సుధారెడ్డి, నా తండ్రి ఎమ్మెల్యే కాదు, తాత మంత్రి కాదు, 100 కోట్లు 1000 కోట్లు ఆస్తులు ఉండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మీలాంటి మధ్యతరగతి రైతు కుటుంబం. అయినా 30 సంవత్సరాలుగా విఆర్ కళాశాలలో చదువుకునేటప్పుడు విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి, యూనివర్సిటీ సెనేట్ సభ్యుడిగా ప్రారంభించి 30 ఏళ్లు అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం సారాయి వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి, విజయమహల్ బాక్స్టే బ్రిడ్జి దగ్గర నుంచి, సోమశిల దగ్గర నుంచి అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం కరెంటు ఛార్జీలు తగ్గింపుదల గురించి పోరాటాలు చేశాం. ఒక అవకాశం నాకు వచ్చింది, ఓటీయండమ్మా. నేను కానీ ఎమ్మెల్యేగా ఉంటే, మీ అన్నో మీ తమ్ముడో మీ బంధువు ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుందో అంతే ఉంటుందని చెప్పా. మరో మాట కూడా చెప్పానమ్మా, అలా 1000 కోట్ల కోటీశ్వరులు, పెద్ద పెద్ద కుటుంబాలు ఎమ్మెల్యేలుగా ఉంటే ప్రజలతో ఏ రకంగా ఉంటారు? మనలాంటి కుటుంబాల నుంచి వచ్చిన నాలాంటి ఎమ్మెల్యేగా ఉంటే ఏ రకంగా ఉంటారు? ఆ తేడా చూపిస్తానని చెప్పాను. 9 ఏళ్లు ఎమ్మెల్యేగా మీ అందరి ఆశీస్సులతో నిరంతరం ప్రజల్లో ఉన్నాం. ఎలక్షన్లు ఉండాయా లేదని కాకుండా ఎవరు ఏమడిగినా నా చేతిలో ఉంటే చేశా, చేతులు లేకుంటే ఏ కారణంతో చేయలేకపోతున్నానని చెప్పాను. ఆ విధంగా మీకు కుటుంబ సభ్యుల ముందుకు సాగుతున్నా. ఈ మాట కూడా మీరు మీ బంధుమిత్రులకి, స్నేహితులకి ఒక మాటగా చెప్పి అటు సైకిల్ గుర్తు కొట్టేసుకుంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ మన కుటుంబాలతో కలిసిపోయే మనలంటుడు కోటమిరెడ్డి సుధారెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. పెద్దోళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటే వాళ్ళ గడికి మనం పోవాలంటే 6 మందిని దాటుకోపోవాలా? పిఏలు, గన్మెన్లు అనేక మంది ఉంటారు. మన కోటమిరెడ్డి సుధారెడ్డి దగ్గర నేను స్వతంత్రం ఉంటుంది అన్న మాట చెప్పి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ, నాకు చాలా సంతోషం ఉందమ్మా, కల్లూరుపల్లి ప్రాంతంలో ఈ కష్టాల్లో నేనున్న వేళ, ఇబ్బందుల్లో నేనున్న వేళ, అధికారంలో నేనున్న వేళ ఎంత పెద్ద ఎత్తున మీరు విచ్చేస్తారని నాకు ధైర్యం చెప్పేదానికి నేను కళ్ళ కూడా ఊహించలేదు. దీంట్లో 4వ వంతో 5వ వంతో వస్తారనుకున్నా, ఎంత పెద్ద ఎత్తున విచ్చేసిన దానికి నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసు ఉండే వాళ్ళకి చేతులు జోడించి, నా తల్లి తండ్రి వయసు ఉండే పెద్దలందరి కాళ్లకు దండం పెట్టి మీ అభిమానాన్ని ఎప్పటికీ కాపాడుకుంటానని, ఈ కష్టాల్లో నా వెంట పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా అన్ని రకాల గౌరవంగా చూసుకుంటానని చెప్పిన తెలియచేస్తూ, ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం ఇచ్చేసిన ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా ఈ కష్టాల్లో ఎంతో మంది గెలిచిన వాళ్ళు నాకు అధికారం లేదని వెళ్లిపోయినా, ఈ డివిజన్ కార్పొరేటర్ మా చెల్లెలు అరవ శాంతి గాని, వాళ్ళ భర్త అరవ శ్రీనివాసులు గాని, మాకు అధికారం ఉందా లేదా అన్నది ముఖ్యం కాదు, మాకు కోటమిరెడ్డి సుధారెడ్డి కావాలా అని నా వెంట కష్టాల్లో నడుస్తుందానికి అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, మీ అందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022 లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.